అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం ది సైలెంట్ సి సీజన్ 1 ఎపిసోడ్ 4నే చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. పోయిన ఎపిసోడ్లో క్యాప్టెన్ నా డిజిటల్ యూనిట్ని రీబూట్ చేయడం కోసం ఆ ఎలివేటర్లో దిగడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు క్యాప్టెన్ ఎంత రిస్క్ చేసి ఆ ఎలివేటర్లో దిగాలి, దాంతోపాటు ఎందుకు ఈ మిషన్లో ఎంటర్ అయ్యాడు అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తో ఈ ఎపిసోడ్ ని ఓపెన్ చేస్తున్నారు. క్యాప్టెన్ హాన్ భూమిలో ఉన్నప్పుడు వాటర్ ని ఏటీఎం కార్డ్ మూలంగా తీసుకోవాలి కదా. ఆ ప్లేస్ ని క్రాస్ చేసి వెళ్తూ ఉన్నప్పుడు అతని మనసులో ఎందుకు గవర్నమెంట్ ఇలా పూర్ పీపుల్స్ కి ఒకలాగా వాటర్ ఇస్తున్నారు, రిచ్ పీపుల్స్ కి ఒకలాగా వాటర్ ఇస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ వాటర్ కోసం ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు హాన్ దగ్గరికి వచ్చి ఒక పిటిషన్ లో సైన్ అడుగుతున్నారు. ఆ పిటిషన్ లో ఏముందంటే ప్రజలకి ఈక్వల్ గానే వాటర్ ని డివైడ్ చేసి ఇవ్వాలి, రిచ్ పీపుల్స్ కి ఒకలాగా పూర్ పీపుల్స్ ఒకలాగా వాటర్ ని డివైడ్ చేసి ఇవ్వకూడదు అని ఆ పిటిషన్ లో ఉంది. హాన్ కి ఆ పిటిషన్ లో సైన్ చేయాలని ఉంది, కానీ సైన్ చేస్తే హాన్ ని ఆ స్పేస్ స్టేషన్ నుంచి రిమూవ్ చేస్తారు. అందువల్ల హాన్ ఆ పిటిషన్ లో సైన్ పెట్టకుండా ఒక విధమైన బాధతో లోపలికి వెళ్లాడు. అక్కడ వాళ్ళ కూతుర్ని ఐసీయూలో పెట్టున్నారు, ఎందుకంటే హాన్ యొక్క కూతురి మెడికల్ కండిషన్ అస్సలు బాగోలేదు. అక్కడున్న డాక్టర్ ఏం చెప్తుందంటే మీరు తొందరగా మీ వాటర్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే మీ నార్మల్ కార్డ్ నుంచి గోల్డెన్ కార్డ్ కి అప్గ్రేడ్ అవ్వాలి, లేదంటే మీ కూతురు యొక్క రెండు కాళ్ళను తీసేయాల్సింది ఉంటుంది అని చెప్పింది. సో క్యాప్టెన్ హాన్ ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఎందుకు ఆ ఎలివేటర్ లో దిగి ఆ డిజిటల్ యూనిట్ ని రీబూట్ చేయాలనుకుంటున్నాడని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు స్పేస్ లో ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. డాక్టర్ సాంగ్ తను చేయాల్సిన అటాప్సీ రిపోర్ట్స్ అన్నిటినీ చూసేసింది. అయినా కానీ ఎందుకు మన క్రూలో ఉన్న మెంబర్ కి వైరస్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అప్పుడే సాంగ్ ఒక విషయాన్ని గమనించారు, మన బ్లడ్ లో ఉన్న డెన్సిటీ చాలా ఎక్కువ, కానీ ఇతని బాడీలో ఉన్న వాటర్ చాలా డెన్సిటీ తక్కువగా ఉంది, ఒక వాటర్ లెవెల్లోనే అది ఉంది. కాబట్టి దీన్ని రీసెర్చ్ చేసి చూడాలని ఆ వాటర్ ని చాలా సార్లు రీసెర్చ్ చేస్తూనే ఉంది. ఇక్కడ క్యాప్టెన్ హాన్ ఆ ఎలివేటర్ లో దిగి ఆ డిజిటల్ యూనిట్ ని రీబూట్ చేయడం కోసం తన స్పేస్ షూట్ లో ఆక్సిజన్ ని ఎక్కించుకుని ఒక దారాన్ని అతని స్పేస్ షూట్ లో తగిలించుకుని కిందకి దిగడం స్టార్ట్ చేశాడు. పైన ఇంజనీర్స్ ఆ డిజిటల్ యూనిట్ ని రీబూట్ చేయడం కోసం కంప్యూటర్ లో అన్ని టెక్నికల్ విషయాలన్నింటినీ చేస్తూ ఉన్నారు. క్యాప్టెన్ హాన్ కూడా బాగా తెలుసు అతను కిందకి దిగడం చాలా ప్రమాదకరమైనది, అయినా కానీ తన కూతురు కోసం ఇది చేసి తీరాలి, ఇది చేస్తేనే భూమిలో ఉన్న వాళ్ళకి మనకి కాంటాక్ట్ దొరుకుతుందని విషయం చేస్తున్నాడు. ఆ ఒక్క దారం సహాయంతో ఎలాగో 20 అడుగులు కిందకి దిగి వచ్చేసాడు. తన దగ్గరున్న ఆక్సిజన్ కూడా ఎక్కువ కన్స్యూమ్ అవుతూ ఉంది, ఎందుకంటే కిందకి దిగేటప్పుడు బాడీ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా అన్ని స్మూత్ గా సాగుతున్న సమయంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ఎలివేటర్ ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల వర్క్ అయ్యి ఇప్పుడు క్యాప్టెన్ ఏలాడుతున్న ఆ మార్గంలో వేగంగా పైకి వస్తుంది. క్యాప్టెన్ కి ఏం చేయాలని అర్థం కావడంలా పక్కనున్న ఒక కమ్మీని పట్టుకుని సైడ్ కి వెళ్లిపోయాడు. ఆ ఎలివేటర్ వేగంగా పైకి వెళ్లి గుద్దుకొని ఆ ఇంపాక్ట్ వల్ల స్పేస్ స్టేషన్ లో ఉన్న పవర్ అంతా కట్ అయ్యి మళ్ళీ రీబూట్ అయ్యి కరెంట్ వచ్చింది. సరే ఎలివేటర్ పైకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ కిందకి దిగడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి క్యాప్టెన్ కిందకి దిగడం స్టార్ట్ చేశాడు. 2 స్టెప్లు వేసిన వెంటనే పైనున్న ఆ ఎలివేటర్ మళ్ళీ కిందకి అదే వేగంతో వస్తూ ఉంది. క్యాప్టెన్ మళ్ళీ అదే కమ్మీని పట్టుకుని సైడ్ కి వెళ్లిపోయాడు, కానీ ఈసారి ఆ లిఫ్ట్ ఆ క్యాప్టెన్ ఉన్న ఆ దారాన్ని కూడా లాక్కొని వెళ్లిపోతుంది. క్యాప్టెన్ ఎలాగో దాని దగ్గర నుంచి తప్పించుకుని ఆ డిజిటల్ యూనిట్ దగ్గరికి వచ్చేసాడు. కానీ హాన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ చాలా తక్కువ, అంతేకాకుండా ఆ లిఫ్ట్ వల్ల చాలా దెబ్బలు తగులుంది. అయినా కానీ క్యాప్టెన్ హాన్ వదలకుండా ఆ డిజిటల్ యూనిట్ ని రీబూట్ చేసి పైకి వెళ్దాం అనే సమయంలో తన దగ్గరున్న ఆక్సిజన్ తీరిపోయి అలాగే కింద పడిపోయాడు. పైనున్న డాక్టర్ సాంగ్ ఆ ఇది రీసెర్చ్ అంతా చేస్తూ ఉంది కదా, అందులో ఒక్క ఇంప్రూవ్మెంట్ కూడా లేదు, ఎందుకు మన టీమ్ లో ఉన్న వాడికి ఆ వైరస్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ వేరే ఎందుకు వెళ్తుంది అని ఆమె టెన్షన్ పడుతూ ఉంది. కింద క్యాప్టెన్ హాన్ అక్కడ పడిపోయి ఉన్నాడు కదా, అతన్ని తన టీమ్ లో ఉన్న ఒక ఇద్దరు కాపాడి పైకి తీసుకొచ్చి ఆయనకు ఆక్సిజన్ ఇచ్చారు. చనిపోయాడు అనుకున్న క్యాప్టెన్ హాన్ ఎలాగో బ్రతికి వచ్చేసాడు. కొంచెంసేపు ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఆ మిషన్ చేయడం కోసం బయలుదేరాడు. ఆ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు అంతా కరెక్ట్ గా వర్క్ అవుతుందా, ఆ డిజిటల్ యూనిట్ ని నేను రీబూట్ చేసేసాను, మనం ఎర్త్ తో ఇప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీర్, లేదు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ వర్క్ అవడం లేదు, నేను ఈ సిస్టమ్ ని రీబూట్ చేస్తే వర్క్ అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అవ్వలేదు అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు. క్యాప్టెన్ హాన్ కి ఏంట్రా ఎంత కష్టపడి మొత్తం వేస్టేనా అనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ ఇంకో ఇంజనీర్ ఏం చెప్తున్నాడంటే, మనం ఈ మిషన్ లోకి వచ్చిందే చాలా పెద్ద తప్పు, ఈ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఒక్క కమ్యూనికేషన్ సింగిల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా వర్క్ అవడం లేదు, దీని
తర్వాత మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోబోతున్నామని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని కంప్యూటర్లో ఒక పాపప్ వచ్చింది. అది ఏంటంటే ఈ స్పేస్ స్టేషన్లో నుంచి ఒక సిగ్నల్ బయటికి వెళ్తుంది అని. ఆ డివైస్ ఎక్కడుందని వీళ్ళు ట్రాక్ చేసి చూస్తే అది థ్రాడ్ డేటా స్టోరేజ్ యూనిట్లో ఉంది అని వీళ్ళకి కనిపించింది. వెంటనే క్యాప్టెన్ ఆ ఇద్దరు ఇంజనీర్స్ ఆ థ్రాడ్ డేటా స్టోరేజ్ యూనిట్ లోపలికి వెళ్ళి అక్కడ వెతికారు. ఆ డివైస్ ఎక్కడునిందంటే చనిపోయిన ఆ పైలట్ ఉన్నాడు కదా వాడి డెడ్ బాడీలోనే ఉనింది. క్యాప్టెన్ ఆ డివైస్ని తీసుకొని చూస్తే అది ఉత్త మెసేజ్ పంపించడం మాత్రమే కుదురుతుంది, కానీ మెసేజ్ని రిసీవ్ చేసుకోలేం. పక్కనున్న ఇంజనీర్ని పిలిచి డివైస్లో ఉన్న కనెక్షన్ని మార్చి కింద భూమిలో ఉన్న చీఫ్తో నేను మాట్లాడేలాగా నువ్వు చేయగలవా అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీర్ ఇది కొంచెం కష్టమే, అయినా కానీ ట్రై చేస్తానని చెప్పి ఎలాగోలా ట్రై చేసి భూమిలో ఉన్న చీఫ్కి దాన్ని కనెక్ట్ చేశాడు. క్యాప్టెన్ హాన్ తనీగా ఒక రూమ్లో కూర్చొని చీఫ్ మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడున్న వాళ్ళంతా రేడియేషన్ ద్వారానే చనిపోయారు అని చెప్పారు, కానీ ఇక్కడున్న వాళ్ళు రేడియేషన్ ద్వారా చనిపోలేదు, ఇక్కడున్న రేడియేషన్స్ అంతా నార్మల్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక సర్వైవర్ ఉండే అవకాశం ఉంది, వాడి వల్ల మా టీమ్ లో ఉన్న ఒకడు చనిపోయాడు. మీరే చివరి నిమిషంలో మా కో పైలట్ ని మార్చి ఇంకో కో పైలట్ ని పంపించారు, కానీ వాడొక ద్రోహి, మాతో పాటే ఉండి ఆ శాంపుల్ ని దొంగలించడానికి ట్రై చేశాడు, కానీ వాడిప్పుడు ప్రాణాలతో లేడు. సో ఇలా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, మమ్మల్ని కాపాడడం కోసం ఒక కొత్త స్పేస్ షిప్ ని ఇక్కడికి పంపించండి అని క్యాప్టెన్ హాన్ చెప్పాడు. అందుకు ఆ చీఫ్, నువ్వు చెప్పేదేది నమ్మే విధంగా లేదు, ఫస్ట్ నువ్వు నేను చెప్పిన పనిని చెయ్యి, ఆ శాంపుల్ ని భూమికి తీసుకోరా, అంతేకాకుండా ఏదో సర్వైవర్ ఉన్నాడు అక్కడ బ్రతికున్నాడు అని చెప్తున్నావు కదా, వాడు బ్రతికుండే అవకాశమే లేదు, అలా బ్రతికుంటే వాడిని భూమికి తీసుకోరా, వాడు మన రీసెర్చ్ కి ఉపయోగపడతాడు, మీరు తీసుకొచ్చి ఆ శాంపుల్ వల్ల మాత్రమే ఇప్పుడు భూమిలో జరుగుతున్న ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తుంది, దాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో, దాంతోపాటు నీ కూతురు యొక్క ప్రాణాలని కాపాడాలని నువ్వు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ పని నేను చేసి తీరాలి. క్యాప్టెన్ కి వేరే దారి లేదు, తన కూతురు కోసము భూమిలో ఉన్న ఆ ప్రజల కోసము ఈ పనిని చేసి తీరాలి. దాంతోపాటు క్యాప్టెన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడున్న లెవెల్ 1 యొక్క సీక్రెట్ పాస్వర్డ్ నాకు తెలిసి తీరాలి, ఆ పాస్వర్డ్ ని మీరు మాకు ఇస్తేనే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ కి నేను వెళ్ళగలను, లేదంటే నేను ఈ పనిని చేయలేను అని చెప్పేశాడు. అందుకు ఆ చీఫ్ కూడా ఆ పాస్వర్డ్ ని ఇస్తానని ఒప్పుకొని ఆ పాస్వర్డ్ ని ఇచ్చింది. ఇప్పుడు డాక్టర్ సాంగ్ పైన రీసెర్చ్ అంతా చేస్తూనింది కదా, అందులో ఒక్క రిజల్ట్ కూడా రాలేదు. అప్పుడే డాక్టర్ సాంగ్ కి ఒక ఐడియా వచ్చింది, చనిపోయిన వాడి బాడీలో ఒక వాటర్ ని తీసింది కదా, అందులో ఒక డ్రాప్ ని మాత్రం ఒక గ్లాస్ ప్యానెల్ లో వదిలింది, దాని తర్వాత ఒక నీడల్ ని తీసుకుని ఈమె చేతిలో గుచ్చి ఆ బ్లడ్ డ్రాప్ ని అందులో వదిలిన వెంటనే అది 2 మల్టిప్లై అయింది, మళ్ళీ 4 మల్టిప్లై అయింది, అలా మల్టిప్లై అవుతూనే ఉంది. దాన్ని చూసిన డాక్టర్ సాంగ్కి పక్కనున్న ఇంకో డాక్టర్ కి భయం వేసి పక్కనున్న గ్యాస్ అంతా తీసి దానిపై చల్లుతున్నారు, అయినా కానీ అది తగ్గడం లేదు, మల్టిప్లై అవుతూనే ఉంది. కొంచెం తర్వాత ఆ మల్టిప్లికేషన్ అలాగే ఆగిపోయింది. ఆగిన తర్వాతే డాక్టర్ సాంగ్కి విషయం ఏంటని అర్థమైంది, మన బాడీలో నుంచి బయటికి వచ్చిన బ్లడ్ లో కొంచెం సెల్స్ బ్రతికే ఉంటాయి, సో ఆ సెల్స్ అన్ని బ్రతికి ఉన్నంత సేపు ఆ వాటర్ మల్టిప్లై అవుతూనే ఉంది, ఆ సెల్స్ అంతా ఎప్పుడు చనిపోయిందో ఈ వాటర్ మల్టిప్లికేషన్ కూడా ఆగిపోయింది. ఇది మాత్రం ప్రాణాలతో ఉన్న వాడి బాడీలోకి వెళ్ళిందంటే వాడు ప్రాణాలతో ఉండే వరకు వాటర్ మల్టిప్లై అవుతూనే ఉంటుంది, అందువల్లే మన టీమ్ లో ఉన్న వాడి బాడీలోకి ఇది వెళ్ళిన వెంటనే అది మల్టిప్లై అవుతూనే ఉంది, వాడు ప్రాణాలతో ఉండే వరకు మల్టిప్లై అయింది, అందువల్లే వాడు వాటర్ వాటర్ గా వామిటింగ్ చేసుకునే చనిపోయాడు. దీని ద్వారా భూమిలో ఉన్న వాళ్ళందరికీ మనం వాటర్ సప్లై చేయగలం, కానీ ఈ వాటర్ ని స్టేబులైజ్ చేయాలి, స్టేబులైజ్ చేయకుండా దీన్ని భూమిలోకి తీసుకెళ్తే భూమిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ సాంగ్ చెప్తూ ఉంది. ఇటువైపు క్యాప్టెన్ హాన్ చీఫ్ చెప్పిన ఆ విషయాలన్నింటినీ తన టీమ్ తో చెప్తూ ఉన్నప్పుడు డాక్టర్ సాంగ్ అక్కడికి వచ్చి తను కనిపెట్టిన విషయాలన్నింటినీ క్యాప్టెన్ కి చెప్పింది, కానీ ఆ టీమ్ లో ఉన్న వాళ్ళు సాంగ్ చెప్పే ఏ విషయాన్ని నమ్మే టట్టు కనిపిల, కానీ క్యాప్టెన్ మాత్రం నమ్ముతున్నాడు, ఎందుకంటే చీఫ్ క్యాప్టెన్ కి ఒక విషయాన్ని సీక్రెట్ గా చెప్పింది. అదేంటంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక వాటర్ ని కనిపెట్టారు, ఆ వాటర్ పేరే లూనార్ వాటర్. వాళ్ళు ఈ వాటర్ ని పెట్టి భూమిలో ఉన్న వాళ్ళందరికీ వాటర్ సప్లై చేయొచ్చు కదా అని చెప్పి ఇక్కడే ఆ విషయాన్ని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆ రీసెర్చ్ లోనే ఏదో ఒక ప్రమాదం జరిగి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఈ లూనార్ వాటర్ వల్ల భూమిలో ఉన్న వాళ్ళందరికీ వాటర్ సప్లై ఖచ్చితంగా దొరుకుతుంది, అందువల్ల మనం ఈ శాంపుల్ ని భూమిలోకి తీసుకెళ్లాలి అని ఖచ్చితంగా క్యాప్టెన్ చెప్పేశాడు. వెంటనే డాక్టర్ సాంగ్ క్యాప్టెన్ తో తనీగా మాట్లాడాలని తీసుకెళ్లి క్యాప్టెన్ తో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూడండి,
మీరు చెప్పినట్టు ఈ లూనార్ వాటర్ వల్ల భూమిలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాటర్ సప్లై దొరుకుతుంది, అందులో ఏ సందేహమూ లేదు. కానీ ఇది మనుషుల యొక్క బాడీకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వాటర్ వామిటింగ్ చేసుకునే చనిపోతారు. అలా ఒకరికి ఒకరు కనెక్ట్ అయ్యి భూమిలో ఉండే వాళ్ళందరూ చనిపోయే అవకాశం ఉంది, అందువల్ల ఇక్కడ దీన్ని టెస్ట్ చేసే భూమికి తీసుకెళ్లాలి అని చెప్పింది. అందుకు కెప్టెన్ హాన్, నా కూతురు ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఈ లూనార్ వాటర్ ని నేను భూమిపైకి తీసుకెళ్లాలి అని చెప్పాడు. అప్పుడే హాంగ్ కి ఒక విషయం బాగా అర్థమైంది, ఎందుకు ఈ కెప్టెన్ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని. సరే, ఇప్పుడు మీరు చీఫ్ తో మాట్లాడినందువల్ల లెవెల్ 1 యొక్క పర్మిషన్ దొరుకుంటుంది. నేను కూడా మీతో పాటు ఆ లెవెల్ 1 లోపలికి వస్తాను, అక్కడ ఈ లూనార్ వాటర్ గురించి తెలుసుకుంటాను. ఈ లూనార్ వాటర్ ని ఎక్స్పెరిమెంట్ చేసి చూసి కరెక్ట్ గా వర్క్ అయితేనే మనం భూమిలోకి తీసుకెళ్లాలి, ఓకేనా అని అడిగింది. అందుకు కెప్టెన్ మనసులో నువ్వేం చెప్పినా నువ్వు చేసేదే చేస్తావు అని చెప్పి బయటికి సరే రండి వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఆ లెవెల్ 1 యొక్క గేట్ దగ్గరికి వెళ్లారు. పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ అంతా ఖాళీగానే ఉంది, అంతా కంప్యూటర్ కి సంబంధించిన విషయాలే ఉంది. ఆ ఫ్లోర్ లో ఒక చిన్న ఆకులాగా ఏదో కనిపించింది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక చిన్న చిన్న చెట్లు లాగా మొలిచి అండర్ గ్రౌండ్ లాగా లోపలికి వెళ్తూనే ఉంది. స్పేస్ లో ఎట్రా చెట్లు వచ్చాయి అని మనం ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఈ ఎపిసోడ్ ని ముగించారు. దీని తర్వాత లూనార్ వాటర్ ని వీళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు, స్పేస్ లో ఎలా చెట్లు మొలిచాయి అనే విషయాలన్నింటినీ మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే చూపిస్తారు. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే లైక్ చేయండి, చాలా మంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇంకా 65% మెంబర్స్ మన ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది. అంతేకాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.